निन्ना विशाखपट्नंलो डाक्टर सुधाकर अनेटुवंटि ఒక వ్యక్తి నడి రోడ్డు మీద తప్ప త్రాగి పక్కన ఉన్న వాళ్ళందరిని కూడా చీవాట్లు పుడుతూ వారి మీద చొక్కా కూడా చింపేసుకుని వారు మాట్లాడినటువంటి తీరు గాని అంతకు ముందు మా నర్సీపట్నం ఆసుపత్రిలో వారు गौरव मुख्यमंत्री गारी मीद चेसినటువంటి అనుచిత వ్యాఖ్యలు గాని ఎన్ని చూస్తుంటే అతను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నటువంటి మాటలాగైతే ఎవరు కూడా గమనించడం లేదు. అతను కేవలం ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ 2019 ఎలక్షన్స్ లో అతను పైకరపేట సీటు కూడా అతను ట్రై చేస్తున్నట్టు ఈ రోజు పేపర్లో చూశాను. నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఎందుకంటే ఒక మనిషి ప్రవర్తన మీద కులాన్ని ఆపాదించడం అనేది అది మంచి పద్ధతి కాదు. నేను డాక్టర్ సుధాకర్ గారికి ఒకటే మనవి చేస్తున్నాను, మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నా రాజకీయాలు మాట్లాడాలనుకున్నా మీరు మాత్రం దయచేసి కులాన్ని ఆపాదించుకొని మీరేదో లబ్ధి పొందాలనుకుంటే మాత్రం అది మీ యొక్క మరి ఫూలిష్నెస్ అవు తప్ప మరి మరొకటి కాదు. నేను మీకు గాని లేకపోతే అలా మాట్లాడేటువంటి వ్యక్తులకు గాని నేను ఒకటే అడుగుతున్నాను, ఎందుకంటే ఈ రోజున కరోనా విషయంలో గాని లేకపోతే మా దళితుల యొక్క సంక్షేమంలో గాని ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమాల కన్నా ఈ యొక్క మరి తాతమ్మ కబుర్లు చెప్పేటువంటి ఈ చంద్రబాబు గారికి అసలు దళితుల గురించి గాని లేకపోతే పేద వర్గాల గురించి గాని మాట్లాడేటువంటి నైతిక హక్కు అసలు ఏమైనా ఉందా? ఒకవేళ నైతిక హక్కు అంటూ ఉంటే నైతిక హక్కు అంటూ ఉంటే మీరు నిజంగా ఈ రోజున మా దళితులకి మీరు మరి కాళ్ళకి మొక్కినా లేకపోతే కాళ్ళ మీద పడినా మీకు మాత్రం మోక్షం రాదని మాత్రం మీరు గమనించాలి. నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అలాగే కొంతమంది టీడీపీ నాయకులు మరి వెనకుండి ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఇది. ఈ డ్రామా వెనక ఎవరున్నారో ఏమి లేదు అనేది ఖచ్చితంగా నేనైతే పోలీస్ అధికారుల్ని అలాగే ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను, ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి అతని వెనకాల ఎవరున్నారో మొత్తం బట్టబాలు చేయండి, చేసి ఎలాంటి మరి దుష్టశక్తుల్ని మరియు తప్పనిసరిగా మనం అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేనైతే భావిస్తున్నాను. నేను ప్రత్యేకంగా నేను ఒకవేళ డాక్టర్ సుధాకర్ గారికి నిజంగా హైదరాబాద్ నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటే 2024కి ఆయన రెడీ ఉండమనండి, ఖచ్చితంగా నేనే బరిలో ఉంటాను. మరి మీ యొక్క బలమేంటో అప్పుడు చూసుకుందాం, అంతే తప్ప అంతవరకు ఆపుకోకుండా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకోకుండా మరి నువ్వు ఈ రకంగా మీ చంద్రబాబు నాయుడిని వెనకేసుకుని ఇలా మాట్లాడటం ఇలా వీరంగాలు నువ్వు సృష్టించడం వల్ల మీకు కలిగేది నష్టమే తప్ప మీకు వ్యక్తిగతంగానూ నష్టం కలుగుతుంది, ఈ జాతికి కూడా మీరు నష్టం చేసుకుని అవుతున్నారని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. నేను ఒకటే మళ్ళీ మీకు చెప్తున్నాను, ఒకవేళ మీరు ఎవరో చెప్పిన మాటలు విని ప్రభుత్వం మీద కానీ ఈ యొక్క దళిత జాతి మీద కానీ మీరు ఏది మాట్లాడినా మీ మాటలు కూడా అర్థం లేదు పర్థం లేదనే సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ఆ నర్సీపట్నంలో మీరు వేసినటువంటి ఆ కామెంట్స్ వల్లే రాష్ట్రం అంతా నిజంగా బెత్తరపోయింది. ఒక ప్రక్క మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద మీరు ఆ రోజు మాట్లాడితే నాకే నిజంగా ఎంత ఆశ్చర్యం వేసిందో నేనైతే చెప్పలేను. మీకు నిజంగా మీకు నేను సూచన ఇస్తున్నాను, తప్పనిసరిగా మీరు ఒకసారి మీరు ఆరోగ్యాన్ని మీరు చూపించుకోండి. మీరు చూపించుకున్న తర్వాత
మీకు రాజకీయాల మీద అంత మక్కువగా ఉన్నట్లయితే ఉద్యోగాన్ని రాజీనామా చేసి రాజకీయాలకు రమ్మని నేను డాక్టర్ సుధాకర్ గారిని నేను సూచించేస్తున్నాను అలాగే వారికి మరి ప్రభుత్వం తరపున కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వారిని మరి తొందరగా ఆ యొక్క మరి మత్తులో నుంచి ఆ మత్తులో నుంచి వారిని బయటికి లాగాలని అలాగే వారు చక్కటి డాక్టర్గా వారు ఉండాలని నేను కోరుకుంటున్నాను తప్ప మీరు అనవసరంగా ఆ చంద్రబాబు గారి మాటలినో లేకపోతే ఇంకా దుష్టశక్తులు అనేటువంటి కొంతమంది టీడీపీ నాయకుల మాటలు వినో మీరు అనవసరంగా మాట్లాడితే మాత్రం అది మీకు నష్టం ఈ యొక్క దళిత జాతికి నష్టం అందరికీ నష్టం ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి దళితుల గురించి మాట్లాడినా ఏది ఏది చేసినా ఈ దళితుల కాళ్ళకు మొక్కినా ఆఖరికి వాళ్ళ కాళ్ళ మీద మరి వాడు పడినా అతనికి మాత్రం ఈ ఈ యొక్క చరిత్రలో మోక్షం రాదని చెప్పి దళితులందరికీ కూడా తెలుసు దళితులంత పిచ్చోళ్ళు కాదు అంత ఏమి రాజకీయం తెలియనటువంటి మనుషులు కాదు మీ యొక్క చరిత్రలో మీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు దళితుల్ని మీరు మోసం చేశారో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా అనేటువంటి ఆ పదం మీరు వాడిన తర్వాత మీరు ఈ రోజున ఒక దళితుడి కోసం మాట్లాడితే అంత ఎవరు కూడా చెవులో పూలు ఎవరు పెట్టుకోలేదు కాబట్టి మరి నేను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అలాగే తెలుగుదేశం నాయకుల్ని మీరు మాత్రం దళితుల గురించి మాట్లాడకపోవటం మీకు శ్రేయస్కరం మీరు దయచేసి ఈ రోజున దళితుల కోసం ఎన్నో మరి కార్యక్రమాలు చేపట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆర్థికంగా రాజకీయంగా అలాగే ఇప్పుడు సామాజికంగా వారు తీసుకుంటున్నటువంటి చర్యలు ఒకసారి మీకు ఒకసారి మీరు చూడాలని మీరు ఆలోచించాలని మీరు ఇప్పటికైనా సరే మీరు ఆ యొక్క కార్యక్రమాలని అర్థం చేసుకుని ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా సహాయం చేయలేకపోయినా నోరు మూసుకుని కూర్చుంటే మంచిదని ఈ యొక్క పత్రిక ద్వారా మీకు ఈ యొక్క టీడీపీ అధినేత అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే టీడీపీ నాయకులకి అలాగే ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ గారికి నేను ఎత్తు పలుకుతున్నాను నేను సూచన చేస్తున్నాను తప్పనిసరిగా ఏదైనా విషయం ఉంటే ఏదైనా విషయం ఉంటే ఏ డిస్కషన్కైనా నేను కూడా రెడీగా ఉంటాను మీరు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ దళితుల్ని ఎలా మోసం చేశాడో నేను మరి మీకు ముక్త కంఠంతో అన్ని విషయాలను కూడా నేను ఎక్కడైతే టేబుల్ మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ ద్వారా మీ యొక్క ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను.